నాలుగు మాటలు నీకు వేసే మాటలు చెప్పు, నిన్ను నన్ను తీసుకొచ్చారవన కదా. దాని వెనక దేవుని కష్టం ఉంది, దాని వెనక దేవుని ప్రేమ ఉంది, దాని వెనక దేవుని ఆశ ఉంది. మనందరము రక్షింపబడాలని దేవుని యొక్క అనాది సంకల్పం. ఈ మాటలన్నీ ఆలోచిస్తున్నప్పుడు, కానీ నాటి విశ్వాసులుగా ఉంటున్న వారము అసలు దేవుడు కానీ ఆయన వాక్యము కానీ ఆయన మాటలు కానీ వినే స్థితిలో లేదు. విన్నా ఆ విధంగా ఆచరించాలన్న ఆశ కానీ భయము కానీ, భయము వద్దు, దేవుడు అంటే ప్రేమ ఉండాలి, భయం తర్వాత సంగతి. తల్లిదండ్రులు అంటే ప్రేమ ఉండాలి, భయం కాదు. తల్లిదండ్రులు నన్ను కష్టపడి పెంచారే, వారి నా మీద చాలా ఆశలు పెట్టుకున్నారే, వాళ్ళు తిని తినక నన్ను చదివించారే, నేను ఇప్పుడు గాలిగా తిరిగితే ఏదైనా ఉద్యోగానికి వెళ్ళకుండా తిరిగితే వాళ్ళందరూ బాధపడతారే అనే అవగాహన మనల్ని ఇంకొంచెం మంచిగా బ్రతికేలా చేస్తుంది. అలాగే ఈరోజు మీ అందరూ అర్థం చేసుకోవాలి, ఈ భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని కానీ ప్రతి వ్యక్తిని కానీ ఎవరు ఇస్తున్నారో తెలుసా? ఎవరు ఎవరు ఇస్తున్నారు? యెహోవా యేసయ్య. అవునా కదా? మీరు ప్రారంభం నుండి చూడండి, అసలు ప్రారంభ మాట అవమ్మ ఏమందో చూడండి. ఒక మాట బైబిల్ చదవడం వచ్చిన వాళ్ళు తీయండి, చదవడం రాని వాళ్ళు దయచేసి నన్ను చూడండి. మీరు సమయాన్ని వృధా చేసుకోవద్దు, నేను చదువుతాను, మీరు ఆలకించండి చాలు. 4వ అధ్యాయం ఆదికాండము 1వ వచనము, ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనుని కని, యెహోవా దయ వలన, యెహోవా దయ వలన నేనొక మనిషిని. మీరందరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, ఒక బిడ్డని ఎవరు దయచేశారు అంటే అవ్వమ్మ అంటుంది, ఆది తల్లి. అప్పటి వరకు పిల్లలు లేరు. ఆది తల్లి చెబుతున్న మాట ఏంటి అంటే, ఇదిగో నేను నా భర్త ఒక తల్లి ఒక తండ్రి కూడినప్పుడు పిల్లవాళ్ళు పుట్టలేదు. ఇది ఎవరిచ్చారు అంటే ఎవరి దయ వలన? అది అలా ఎందుకని అది చెప్పండి. ఒక తల్లి ఒక తండ్రి ఒక తల్లి ఒక తండ్రి కలయిక వల్ల కదా వచ్చేది, అలా ఎందుకు అనట్లేదమ్మా? లేదు లేదు, భూమి మీద ఉన్న ప్రతి బిడ్డ, అది నీవైనా నేనైనా ఇప్పుడు నీ బిడ్డలైనా ఎవరైనా సరే, అది ఎవరి దయ వలన వచ్చింది అంటే దేవుడి దయ వలన. ఈ మాటను మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి మీరు. యెహోవా దయ వలన అనగా దేవుడు దయ ధరిస్తే, దేవుడు జ్ఞాపకము చేసుకుంటే. మీకు తెలుసా, ఒక తల్లి ఒక తండ్రి కలిసినప్పుడు దేవుడు జ్ఞాపకం చేసుకుంటే బిడ్డలు పుట్టారంట. ఆ మాట మీకు అలాగే చూపించిన బైబిల్లో అందరము కూడా. మొదటి సమయాల గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం, యెహోవా ఎవరు? యెహోవా ఆమెకు అనగా ఎవరికి? హన్నమ్మకి. హన్నమ్మకి ఏమి లేకుండా చేశాడు అంటే పిల్లను పుట్టకుండా చేసే సామర్థ్యం ఎవరికి? మీకు అర్థమవుతుందా? ఎందుకు ఇదంతా చెబుతున్నానంటే మీరు వెళ్ళే కొలది ఆలోచించాలి. నేను మిమ్మల్ని సంతోషపెట్టడానికి రాలేదు, మీ కుటుంబాన్ని దీవిస్తాడని చెప్పడానికి కూడా రాలేదు, కానీ ఇవన్నీ చేస్తే ఆటోమేటిక్గా దీవిస్తాడు. తండ్రి ఆస్తి కుమారుడు తప్ప ఎవరికి ఇస్తారు చెప్పండి మీరు? తండ్రి కుమారులను తప్ప కుమార్తెను తప్ప ఎవరిని ఆశీర్వదిస్తారు చెప్పండి? ఒక వ్యక్తి వస్తే చెప్తే ఇస్తారంటే ఏమన్నా? ఒక తండ్రి ఆస్తి ఒక కుమారుడికి కానీ కుమార్తెకు కానీ ఎవరో వచ్చి చెప్తే ఇస్తారా? వీళ్ళు ప్రేమ కలిగి ఉంటే ఎవరు చెప్పినా చెప్పకపోయినా ఇచ్చేస్తారు. ఆ తల్లిదండ్రులకు ఇష్టంగా ఉన్నాడు అనుకోండి కుమారుడు కుమార్తెలు, ఎవరు చెప్పినా చెప్పకపోయినా ఆస్తి అంతా వాళ్ళ పని మీద రాస్తారు. ఇష్టంగా లేకపోతే అప్పుడు అనాథాశ్రమం కూడా గుర్తొస్తాయి. వీడికి ఇచ్చి పాపం చేయడం కంటే వాళ్ళకి ఇచ్చి పుణ్యం చేసుకొని చచ్చిపోవడం బెస్ట్ అని అర్థం. అంటే మీరు దేవుడి దగ్గర గోదాడాల్సిన అవసరం లేదు. అసలు మీకు తెలుసలేదు ఈ లోక సంబంధమైన వాటి గురించి, అసలు నోరు ఎత్తొద్దు అన్నాడు ఆయన. అంతే, రాజ్యాన్ని నీతిని మొదలు వెతకండి అంతే.
బాగా దేవుడికి తెలియదు అన్నట్టు మీరు విస్తరించి మాట్లాడమాకన్నట్టు మొదటి ప్రసంగం లేసే చెప్పాడు తెలుసా మీకు.